అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీనివాస్ దాసరి తెలుగు బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం గురుకుల అలాగే గురుకుల అదే గురుకుల టీజీటీ పీజీటీ డిఎస్సికి సంబంధించినటువంటి మిత్రారా పేపర్ వన్ పేపర్ వన్ అండ్ టూకి సంబంధించినటువంటి మనం తెలుగు మెథడాలజీ చాలామంది అడుగుతున్నారు మిత్రారా తెలుగు మిత్రాలకు సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్ బిట్స్ తెలుసుకుందాం మిట్లారా ఒక మనకు యాభై చిల్లర బిట్స్ ఉన్నాయి ఆ విషయాలు మనం ఈరోజు తెలుసుకుందాం మిట్లారా కొత్తగా చూస్తున్నవారైతే శ్రీనివాస్ దాసరి తెలుగు బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని పూర్తిగా చూడండి మిత్రారా గత కొన్ని రోజులుగా మనం యూజీసీ నెట్ సెట్ అలాగే టీజీటీ పీజీటీ గురుకులకు సంబంధించినటువంటి క్లాసెస్ అలాగే క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ అని చేయడం జరిగింది మిగతారా ఎవరైనా ఆ వీడియోలు చూడండి వారంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి ఆ వీడియోలు పూర్తి వరకు చూడండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మిగతారా ఎవరైనా ఒకసారి ఒకసారి చెక్ చేసుకోండి నోటిఫికేషన్స్ అందరికీ వెళ్ళడం లేదు దాదాపు మనకు థౌసండ్ జిల్లర్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు మిగతారా నోటిఫికేషన్ అందరికీ వెళ్ళట్లేదు ఒకసారి ఒకసారి చూడండి మీరు బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకున్నారా ఒకసారి లేదా చూడండి అందరూ నోటిఫికేషన్స్ అనేవి తొందరగా వస్తాయి బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకోండి నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక్కడ మనం క్వశ్చన్లోకి వెళ్దాం మిత్రారా మనకు వాట్సాప్ గ్రూప్ ఉంది కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఆ వాట్సాప్ గ్రూప్ ద్వారా జాయిన్ అవ్వండి ఇక్కడ మనకు తెలుగు మెథడాలజీ పీజీటీ టీజీటీ గ్రూప్లకు సంబంధించిన డిఎస్సి పేపర్ వన్ టూ ఇది మిగతారా ఏపీ తెలంగాణ అందరికీ పనిచేస్తుంది గుర్తుపెట్టుకుని ఏపీ తెలంగాణ అందరికీ పనిచేస్తుంది మనకు మెథడాలజీ అనేది ఇక్కడ గుర్తుపెట్టుకోండి మరి మొదటి క్వశ్చన్లోకి వెళ్తాం మిత్రారా కనీస అభ్యసన స్థాయి ప్రతిపాదికాంశాల్లో ఒకటి ఏంటి ప్రతి కనీస అభ్యసన స్థాయి ప్రతిపాదికాంశాల్లో ఒకటి అన్నాడు మిగతా ఒకసారి కింద కామెంట్ చేయండి ఒక క్వశ్చన్ పేపర్ని దాదాపు వంద క్వశ్చన్లు ఉంటాయి ఒక్కో దాంట్లో ఒక్కో దాంట్లో డెబ్బై క్వశ్చన్లు ఉంటాయి ఒక్కో దాంట్లో యాభై క్వశ్చన్లు ఉంటాయి ఒక క్వశ్చన్ పేపర్ని ఒకటే వీడియోలో కంప్లీట్ చేయాలా లేదా ఒక గంట అర్ధ గంట ఇరవై ఏదో ఒక టైంని ఒకసారి కింద కామెంట్ చేయండి మిగతారా ఎందుకంటే ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటూ వెళ్తే చాలా లేట్ అవుతుంది కాబట్టి ఒకసారి కింద కామెంట్ చేయండి కనీస అభ్యసన స్థాయి ప్రతిపాదికాంశాల్లో ఒకటి అన్నాడు ఇక్కడ ఏ అభ్యసన కాలం బి ఇంటి పని జవాబుదారీతనం బోధన సమయం అన్నాడు మిత్రా మరి ఇక్కడ మనకు మిత్రా ఇంత కొద్ది ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ చేయను డైరెక్ట్ వెళ్ళిపోతాను ఇక్కడ మరి ఆన్సర్ ఏంటంటే మనకు ఒకటి కనీస అభ్యసన స్థాయి క్వశ్చన్ ఒకసారి రెండుసార్లు చదవండి మిత్రా అప్పుడే అర్థమవుతుంది కనీస అభ్యసన స్థాయి ప్రతిపాదికాంశాల్లో ఒకటి అన్నాడు ఇట్లా మరి ఆన్సర్ మనకి ఇక్కడ ఆప్షన్ సి జవాబుదారీతనం ఏంటి సి జవాబుదారితనం సరైన ఆన్సర్ నెక్స్ట్ క్షుణ్ణ విస్తార పఠనాలకు చిత్తాన్ని ఆయత్త చే పరిచే పట్టణం కొన్ని కొన్ని పదాలు వేరే ఉంటాయి మిత్రారా బీఈడి చేసిన వాళ్ళైతే ఇదిగా అర్థమవుతుంది ఇక్కడ మనకు క్షుణ్ణ విస్తార పఠనాలకు చిత్తాన్ని పరిచే పట్టణం అన్నాడు ఇక్కడ మనకు ఆదర్శ పట్టణం మౌన ప్రకాశపట్టణం మండూక మండూకష్ణతి పట్టణం అన్నారు ఇక్కడ మనకి ఆన్సర్ మనకు క్షుణ్ణ విస్తార పఠనాలకు చిత్తాన్ని ఆయత్తపరిచే పట్టణం బి మౌన పట్టణం మిత్రారా ఎంతమంది బీఈడి చేశారో డిఈడి చేశారో ఒకసారి కింద కామెంట్ చేయండి ఎందుకంటే డిఎస్సి అనేది మనకు బీఈడి కానీ డిఈడి కానీ చేసి ఉండాలి తప్పనిసరిగా వాళ్ళు మాత్రమే రాయడానికి అవసరం ఉంటుంది లేదంటే గురుకులాలు మాత్రం పీజీటీ టీజీటీ రాసేవాళ్ళైతే పీజీటీ సారీ పీజీ చేసి ఉండాలి అలాగే బీఈడి పీజీ బీఈడి పీజీటీకైతే టెట్టు అనేది అవసరం లేదు కానీ టీజీటీకైతే టెట్ అనేది అవసరం టీజీటీకి బీఈడితో పాటు టెట్టు కంపల్సరీ ఉండాలి అదే లారా టెట్ అనేది కంపల్సరీ ఉండాలి గుర్తుపెట్టుకోవాలి మరి ఇక్కడ బి మౌనపట్నం చిన్న విస్తార పట్టణాలకు చిత్తాన్ని ఆతపరిచేపట్నం మౌనపట్నం నెక్స్ట్ మూడవది నిలువు గీతలు అడ్డగీతలు ఏటవాలు గీతలు అర్ధచంద్రాకార గీతలు వృత్తాలు మొదలైన వాటిని మొదట నేర్పి తర్వాత నేర్పే విధానం నిలువు గీతలు అడ్డు గీతలు ఏటవాళ్ళ గీతలు అర్ధచంద్రాకార గీతలు వృత్తాలు మొదలైన వాటిని మొదట నేర్పి తర్వాత నేర్పే విధానం ఏమిటి అన్నాడు మరి ఇక్కడ మనకు ప్రాచీనం అతి పురాతనం అలాగే ఆధునికం అతి నవీనం అన్నాడు మిత్రులరా ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి మరి ఆధునికం ఆప్షన్ సి సరైన ఆన్సర్ ఆధునికం నెక్స్ట్ నాలుగోది బోధన అభ్యాసన ప్రక్రియలను విశ్లేషించి ఉత్తమమైన వాటిని బోధనాభ్యాసన ప్రక్రియ అన్నాడు విశ్లేషించి ఉత్తమమైన వాటిని ఉపాధ్యాయులు స్వీకరించేందుకు తోడ్పడే శాస్త్రం అన్నాడు భాషాశాస్త్రం విద్యాతత్వశాస్త్రం విద్యా సాంఖ్యాక శాస్త్రం విద్యా సాంకేతిక శాస్త్రం అన్నాడు ఏంటి బోధన అభ్యసన ప్రక్రియలను ఉత్తమమైన వాటిని ఉపాధ్యాయులు స్వీకరించేందుకు అన్నాడు ఇక్కడ మిథులారా నాలుగవది మనకు వచ్చేసి మరి విద్యా సాంకేతిక శాస్త్రం ఏంటి విద్యా సాంకేతిక శాస్త్రం మనకి ఇక్కడ మూడు ఆప్షన్ నాలుగు ఆప్షన్ రెండు సేమ్ ఉన్నాయిలారా మనకు ఆప్షన్ విద్యా సాంకేతిక శాస్త్రం సరే ఇక్కడ సాంకేతిక శాస్త్రం అంటే ఇక్కడ సాంకేతిక శాస్త్రం అన్నాడు గుర్తు కన్ఫ్యూజ్ కావద్దు ఇక్కడ గుర్తు ఇక్కడ చూడండి నేనే కన్ఫ్యూజ్ అయ్యాను విద్యా సాంకేతిక శాస్త్రం అని మనకు సరైన ఆన్సర్ సాంఖ్యాక శాస్త్రం వేరండి సాం సాంకేతిక శాస్త్రం వేరు ఇక్కడ టెక్నాలజీ గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ సాంఖ్యాక శాస్త్రం అంటే మనకు మ్యాథమెటికల్కి సంబంధించింది ఉంటుంది నెక్స్ట్ విద్యలో స్థాయి అంటే ఏమిటి ఐదు మనకు విద్యలో స్థాయి అంటే ఏంటి దీర్ఘకాలంలో సాధించిన లక్ష్యాలు సాధించాల్సిన లక్ష్యాలు ఆనతి కాలంలో సాధించాల్సిన గమ్యాలు నిర్ణీత సమయంలో సాధించాల్సిన సామర్థ్యాల అనుక్రమం నిర్ణీత సమయంలో సాధించాల్సిన ప్రగతి అన్నాడు ఇక్కడ మిత్రారా మనం ఆప్షన్లు ఎన్నిసార్లు చదివితే అంత మంచిది క్వశ్చన్ ఎన్నిసార్లు అంత చదువుతుంది క్వశ్చన్ మనకు రెండు నిమిషాలు నిమిషాలు రెండు నిమిషాలు టైం ఉంటుంది కాబట్టి వీలైనంత తొందరలో ఒకటికి రెండు సార్లు క్వశ్చన్ని ఆప్షన్ను చదవాలి ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి ఐదోది మరి నిర్ణీత సమయంలో సాధించాల్సిన సామర్థ్యాల అనుక్రమం ఆప్షన్స్ ఈ సరైన ఆన్సర్ నిర్ణీత సమయంలో సాధించాల్సిన సామర్థ్యాల అనుక్రమం నెక్స్ట్ క్వశ్చన్ ఆరోది విరామకాల సద్వినియోగానికి ఉపకరించేది విరామకాల సద్వినియోగానికి ఉపకరించేది క్షుణ్ణపఠనం విస్తార పఠనం దూరశ్రవణం దృష్టలేఖ లే దృష్టి లేఖనం దృష్టి లేఖనం ఇక్కడ చూసుకోండి మరి ఆప్షన్ మనకు ఆరోది ఒకటి విరామకాల సద్వినియోగానికి ఉపకరించేది ఆప్షన్ బి విస్తార పఠనం ఆప్షన్ బి విస్తార పఠనం ఏడు ఉక్త లేఖనం కలిగించే ప్రయోజనం ఉక్తలేఖనం కలిగించే ప్రయోజనం అన్నాడు ఒకసారి మన ఆప్షన్లు చూసుకుంటే ఉక్త లేఖనం కలిగించే ప్రయోజనం ఉక్త లేఖనం కలిగించే ప్రయోజనం అంటూ మరి లేఖనంలో సమత అలాగే రాతలో స్పష్టత అలాగే లేఖనంలో వేగం రాతలో భంగిమ అన్నాడు మనకు ఏడవది అంటే మరి ఆన్సర్ లేఖనంలో వేగం ఆప్షన్ సి లేఖనంలో వేగం సరైన ఆన్సర్ ఆ క్వశ్చన్ ఏంటి మనకు ఉక్త లేఖనం కలిగించే ప్రయోజనం ఉక్తలేఖన కలిగించే ప్రయోజనం ఇట్లా నేను ఈ పీడిఎఫ్ నేను మన వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తాను ఎవరైనా జాయిన్ అవ్వకుంటే జాయిన్ అవ్వండి నెక్స్ట్ విద్యా సాంకేతిక శాస్త్రం విద్యా బోధనకు అందించిన వరం విద్యా సాంకేతిక శాస్త్రం విద్యా బోధనకు అందించిన వరం అన్నాడు రేడియో టెలివిజన్ టేప్ రికార్డర్ అలాగే భాషా ప్రయోగశాల అన్నాడు మనకు నాలుగు ఆప్షన్లు కొన్ని కొన్ని క్వశ్చన్లు ఈజీగా అర్థమవుతాయి కొన్ని కొన్ని అర్థం కావు కాబట్టి క్వశ్చన్ని చదవాలి మరొకసారి ఇక్కడ ఎనిమిదవది మనకు విద్యా సాంకేతిక శాస్త్రం విద్యా బోధనకు అందించిన వరం అన్నాడు రేడియో టెలివిజన్ టేప్ రికార్డర్ భాష ప్రయోగశాల అన్నాడు మరి మనకి ఇక్కడ ఎనిమిదవది ఆన్సర్ ఏంటంటే భాష ప్రయోగశాల ఏంటి భాష ప్రయోగశాల ఆప్షన్ డి సరైన ఆన్సర్ భాష ప్రయోగశాల నెక్స్ట్ తొమ్మిదవది భాషా ప్రయోగశాలలో ప్రధాన టేపులు అభ్యాసకులను పర్యవేక్షించడానికి అవసరమైన సామాగ్రి ఉండే అరా భాష ప్రయోగశాలలో ప్రధాన టేపులు అభ్యాసకులను పర్యవేక్షించడానికి అవసరమైన సామాగ్రి ఉండే అర పఠన అర నియంత్రణ అర సలహాదారు అరా వెనికిడి అర అన్నాడు మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మరి తొమ్మిదవది సలహాదారు అరా ఏంటి సలహాదారు అరా పదవది భాషా ప్రయోగశాలలో ఉండే సామాగ్రి గుర్తుపెట్టుకొని మిగతా ఒకసారి క్వశ్చన్ని మనం అది రానప్పుడు కింది క్వశ్చన్కి వెళ్ళిపోవాలి అక్కడ కింది క్వశ్చన్కి వెళ్ళిపోయినప్పుడు ఏంటంటే మనకు కొన్ని ఆ ఆన్సర్కు సంబంధించినటువంటి ఆప్షన్లు దొరుకుతాయి ఇక్కడ చూడండి మనకు భాషా ప్రయోగశాల అన్నాం ఈ ఈ పదం మనకు పై క్వశ్చన్లో రావడం జరిగింది సో ముందే ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళొద్దు ఒకసారి తెలుసుకునే ఆన్సర్లు ముందు పెట్టుకుంటూ పోతే తర్వాత దాని ఆన్సర్ తెలిసే అవకాశం ఉంటుంది భాషా ప్రయోగశాలలో ఉండే సామాగ్రి సలహాదార బూత్ కంట్రోల్ రూమ్ పైవన్నీ అన్నాడు పదవది ఇక్కడ మనకు ఆన్సర్ ఏంటంటే మరి భాషా ప్రయోగశాల్లో వినేభూత్ సలహాదారుబూత్ కంట్రోల్ రూమ్ అన్నీ మనకు సరైన ఆన్సర్లు పైవన్నీ ఆప్షన్ డి పైవన్నీ నెక్స్ట్ పదకొండు ఓ చిత్రం ద్వారా ఓ చిత్రం లేదా దృశ్యాన్ని ప్రదర్శించి దానిపై విద్యార్థులను వ్యాసం రాయమని రాయాలని కోరే పద్ధతి ఓ చిత్రం లేదా దృశ్యాన్ని ప్రదర్శించి దానిపై విద్యార్థులను వ్యాసం రాయాలని కోరే పద్ధతి అన్నాడు మరి సన్నివేశ పద్ధతి అభివర్ణన పద్ధతి అనుకరణ పద్ధతి క్రీడా పద్ధతి అన్నాడు నాలుగు ఆప్షన్లలో మనకు సరైన ఆన్సర్ ఏంటంటే మరి పదకొండు అభివర్ణన పద్ధతి ఆప్షన్ బి సరైన ఆన్సర్ అభివర్ణన పద్ధతి పన్నెండు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం స్వయం కృషి నాయకత్వ లక్షణాలను పెంపొందించేవి విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం స్వయం కృషి నాయకత్వ లక్షణాలను పెంపొందించేవి పద క్రీడలు వైయక్తిక క్రీడలు వకృప్త పోటీలు సాహిత్య ప్రహేళికలు అన్నాడు మనకు పన్నెండవ ఆన్సర్ వచ్చేసి మరి వకృత్ వకృత్వపు పోటీలు వకృత్వం అంటే మనకు మాట్లాడాలి స్పీచ్ ఇవ్వాలి సమావేశాల్లో పెద్ద పెద్ద సమావేశాల్లో మాట్లాడినప్పుడు మనకు ఈ ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది స్వయం కృషి అంటే దానికోసం మనం ఏ విధంగా మాట్లాడాలి అనే విషయాన్ని మనం ముందే ప్రిపేర్ చేసుకుంటాము సో అలాగే నాయకత్వ లక్షణాలు పది మందిలో ఈజీగా మనం మాట్లాడినప్పుడు మన వైపు కొంతమంది చూడడం జరుగుతుంది మన మాట వినే అవకాశం ఉంటుంది కాబట్టి మనకు వక్తృత్వ పోటీలు అనేవి సరైన ఆన్సర్ ఆప్షన్స్ సి నెక్స్ట్ విద్యార్థుల్లో భాషా భాషాభినివేశం సాహిత్యాభిలాషను పెంపొందించేకు తోడ్పడే యాత్రలు విద్యార్థుల్లో భాషాభినివేశం సాహిత్యాభిలాషను పెంపొందించే తోడ్పడే పెంపొందించేందుకు తోడ్పడే యాత్రలు అన్నాడు విజ్ఞాన యాత్రలు భాషా విహారయాత్రలు అలాగే వినోదయాత్రలు విహారయాత్రలు అన్నాడు మిత్రారా ఇక్కడ మనకు యాత్రల ద్వారా ఎంతో జ్ఞానం అనేది వస్తుంది మిత్రారా ఎందుకంటే ఎప్పుడు నాలుగు గోడలు ఉండేటువంటి పెద్ద గ్రౌండ్లో బతికేటువంటి స్కూల్లో కాలేజీలో కాకుండా విజ్ఞాన యాత్రలు చేయడం ద్వారా మనకు ఇక్కడ మనకు విహారయాత్రలు చేయడం ద్వారా ఒక జ్ఞానాన్ని మరి పెంపొందించుకోవడం జరుగుతుంది ఇక్కడ మరి ఏంటంటే విజ్ఞాన యాత్ర భాషా విహారయాత్ర విహార విహారయాత్రలు అంటే మనకు ఆప్షన్ భాష విహారయాత్రలు మనకి జరిగే గుర్తు గుర్తుపెట్టుకోవాలి మెత్తడ మనం మెథడాలజీ తెలుగు భాషకు సంబంధించినటువంటి మెథడాలజీని మనం చదువుతున్నాం కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటంటే మనకు భాషా విహారయాత్రలు ఏంటి భాషా విహార యాత్రలు నెక్స్టు పద్నాలుగు పాఠశాల బోధనాభ్యాసన ప్రక్రియలో భాగంగా విద్యార్థులు సంవత్సరమంతా నిర్వహించే తోట పని పాఠశాల బ్యాంకు అనేవి పాఠశాల విద్యా బోధనాభ్యాసన ప్రక్రియలో భాగంగా విద్యార్థులు సంవత్సరమంతా నిర్వహించే తోట పని పాఠశాల బ్యాంకు అనేవి సాంస్కృతిక ఉద్యమాలు పర్యావరణ ఉద్యమాలు సంకీర్ణ ఉద్యమాలు భాష ఉద్యమాలు అన్నాడు ఆన్సర్ మనకు పద్నాలుగు మరి వచ్చేసి సంకీర్ణ ఉద్యమాలు ఏంటి సంకీర్ణ ఉద్యమాలు ఆప్షన్ సి సరైన ఆన్సర్ సంకీర్ణ ఉద్యమాలు పద పద్నాలుగు నెక్స్ట్ పదిహేను సారస్వత సంఘాల్లో పాల్గొనడం వల్ల విద్యార్థులకు కలిగే ప్రయోజనం ఏంటి అన్నట్టుగా మనకు సమయ పాలన నిర్వహణ తెలుస్తుంది బి సభ నిర్వహణ సామర్థ్యం అలవాడుతుంది సి కాలం విలువ తెలుస్తుంది డి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది పదిహేనుది మరి వచ్చేసి మనకు సారస్వత సంఘాల్లో పాల్గొనడం వల్ల విద్యార్థుల సంఘం అన్నడక్కడ మిత్ర మనకు సభా నిర్వహణ సామర్థ్యం అనేది అలబడుతుంది పదిహేను మనకు ఆన్సర్ వచ్చేసి సభా నిర్వహణ సామర్థ్యం అనేది అలబడుతుంది ఆప్షన్ బి సరైన ఆన్సర్ నెక్స్ట్ పదహారు స్వల్పకాల వ్యవధిలో నిర్వహించడానికి స్వల్పకాల వ్యవధిలో నిర్వహించడానికి బోధించిన అంశాన్ని వెంటనే పరీక్షించడానికి అనువైన పద్ధతి అన్నాడు స్వల్పకాల వ్యవధిలో నిర్వహించడానికి బోధించిన అంశాన్ని వెంటనే పరీక్షించడానికి అనువైన పద్ధతి అన్నాడు పరీక్ష పరిపృచ్చ నికష అభిప్రాయవళి అన్నాడు మిత్ర పదోహరి ఇక్కడ మనకు ఆన్సర్ ఏంటంటే మరి నికష ఆప్షన్ సి సరైన ఆన్సర్ నికష నికష అంటే విషయాన్ని నేను ఒక వీడియో చేసిన వాళ్ళకి తప్పకుండా తెలుస్తుంది మిత్ర ఏదంటే ఒక వీడియోలో చేస్తాను నికష ఇక్కడ ఆన్సర్ మనకు సరైన ఆన్సర్ నెక్స్ట్ కింది వాటిలో ఉత్తమ నికష లక్షణం పదిహేడు కింది వాటిలో ఉత్తమ నికష లక్షణం క్లుప్తత సమగ్రత సి స్వాభావా స్వాభావికత డి లాక్షణికత ఆప్షన్ మనకు వచ్చేసి మనకి పదిహేడు ఆన్సర్ ఏంటంటే మరి ఆప్షన్ ఏ క్లుప్తత ఏంటి క్లుప్తత నెక్స్ట్ పద్దెనిమిది విద్యార్థికి సంబంధించిన శారీరక మానసిక నైతిక సామాజిక మూర్తిమత్వాన్ని నమోదు చేసి ప్రగతిని సూచించే రికార్డు విద్యార్థికి సంబంధించిన శారీరక మానసిక నైతిక సామాజిక మూర్తిమత్వాన్ని నమోదు చేసి ప్రగతిని సూచించేందుకు రికార్డు విద్యార్థి స్వీయ వివరాల రికార్డు క్యూములేటివ్ రికార్డు పాఠశాల ప్రవేశ రికార్డు డి పాఠశాల విడుదల రికార్డు అని మనకు నాలుగు ఆప్షన్లు ఇవ్వడం జరిగింది మరి ఇందులో సరైన ఆన్సర్ వచ్చేసి పద్దెనిమిది క్యుములేటివ్ రికార్డు ఏంటి ఆప్షన్ బి సరైన ఆన్సర్ క్యుములేటివ్ రికార్డు నెక్స్ట్ పంతొమ్మిది యూనిట్ నికషలతో పాటు తయారు చేయాల్సిన పట్టిక యూనిట్ నికషలతో పాటు తయారు చేయాల్సిన పట్టిక సూచికల పట్టిక సూచనల పట్టిక లక్ష్యాల భారత్వ పట్టిక వివరణ పట్టిక అంశాల పట్టిక అన్నాడు మన ఇక్కడ సరైన ఆన్సర్ వచ్చేసి మరి పంతొమ్మిది లక్ష్యాల భారత్వ పట్టిక బి లక్ష్యాల భారత్వ పట్టిక ఇరవై క్వశ్చన్ మనకు విద్యార్థుల సమాధాన పత్రాలను విద్యార్థుల సమాధాన పత్రాలను ఎవరు దిద్దినా ఒకే విధమైన మార్కులు రావాలనే మూల్యాంకన లక్షణాన్ని ఏమంటారు ఏ విశ్వసనీయత బి నిబద్ధత సి ప్రామాణికత డి విషయనిష్టత మరి మనకు ఈజీగా పెట్టే ఛాన్సర్ ఇది మరి ఇరవైది మనకు ప్రామాణికత సి సరైన ఆన్సర్ ప్రామాణికత ఇరవై ఒకటి అంతర్గత మూల్యాంకనం చేసేది ఇరవై ఒకటి అంతర్గత మూల్యాంకనం చేసేది ప్రధానోపాధ్యాయులు ఇతర పాఠశాల ఉపాధ్యాయులు సహా విద్యార్థులు బోధించిన ఉపాధ్యాయులు అన్నాడు మనకి ఇరవై ఒకటి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి బోధించిన ఉపాధ్యాయులు మిత్రారా మనకు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి విశ్వవిద్యాలయాల్లో మనకు చిట్టుపెట్టుకోవాలి విశ్వవిద్యాలయాల్లో మనకి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి మరి అంతర్గత మూల్యాంకనం అనేది అలాగే అంటే అటానమస్ బాడీస్ కాలేజ్ ఉంటాయి చూసిన అటానమస్ బాడీలో కూడా ఇలాంటి బోధించిన అంతర్గత మూల్యాంకనం అనేది జరుగుతుంది నెక్స్ట్ విద్యార్థుల ప్రవర్తనలను తెలుసుకోవడానికి ఉపకరించే పరీక్షా విధానం విద్యార్థుల ప్రవర్తనలను తెలుసుకోవడానికి అంటే అక్కడే కాదు అంటే మనకు స్కూళ్ళల్లో కూడా ఇట్లాంటి ఈ మనకు జరుగుతాయి కదా యూనిట్ టెస్ట్లు అట్లాంటివి కూడా వాటిలో కూడా మనకు బోధించే ఉపాధ్యాయులన్నీ మనకు ఇవన్నీ చేయడం జరుగుతుంది నెక్స్ట్ విద్యార్థుల ప్రవర్తనను తెలుసుకోవడానికి ఉపయోగించే పరీక్షా సాధనం విద్యార్థుల ప్రవర్తనలను తెలుసుకోవడానికి ఉపయోగించే పరీక్షా సాధనం ప్రాయోగిక పరీక్ష పరిశీలన పరిపృచ్ఛ రాత పరీక్ష అన్నాడు ఇరవై రెండు ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి పరిశీలన విద్యార్థుల ప్రవర్తన తెలుసుకోవడానికి పెంచే పరీక్షా విధానం మనకు పరిశీలన ఆప్షన్ బి సరైన ఆన్సర్ పరిశీలన ఆప్షన్ బి సరైన ఆన్సర్ నెక్స్ట్ ఇరవై మూడు లక్ష్యా బోధనలో సమప్రాధాన్యం ఉన్న అంశాలు లక్ష్యాధార బోధనలో సమప్రాధాన్యం ఉన్న అంశాలు అన్నాడు ఉద్దేశాలు బోధన అభ్యసనం అలాగే లక్ష్యాలు మూల్యాంకనం పర్యవేక్షణ మరి లక్ష్యాలు బోధనాభ్యసన కృత్యాలు మూల్యాంకనం డి గమ్యాలు మూల్యాంకనం స్వీయ అధ్యయనం అన్నాడు మనకి ఇక్కడ ఇరవై మూడు వచ్చేదాన్సర్ మనకి ఆప్షన్ సి సరైన ఆన్సర్ అండి లక్ష్యాలు బోధనాభ్యసన కృత్యాలు మరియు మూల్యాంకనం లక్ష్యాలు బోధనాభ్యసన కృత్యాలు మూల్యాంకనం మన క్వశ్చన్ అయింది ఒకసారి మళ్ళీ చూడండి లక్ష్యాధార బోధనలో సమప్రాధాన్యం ఉన్న అంశాలు ఏంటి లక్ష్యాలు బోధనాభ్యసన కృత్యాలు అలాగే మూల్యాంకనం నెక్స్ట్ క్వశ్చన్ మనకు కొన్ని తెలుగుకు సంబంధించినటువంటి క్వశ్చన్లు ఉంటాయి మనకు భాషకు సంబంధించినటువంటి క్వశ్చన్లు ఉంటాయి తప్పనిసరి గుర్తుపెట్టుకోవాలి మనకు పాప బాబ్బాలను ఏమంటారు ఏంటంటే పాప బాబ్బాలను ఏమంటారు అన్నాడు దంత్యాలు ఓష్ట్యాలు అలాగే నాదాలు తాలావ్యాలు అన్నాడు ఇట్లా మనం నేను దీనికి ఒక వర్ణమాల క్లాస్ ఉంటుంది అది చెప్తాను ఇక్కడ మనకు ఎక్కువ చెప్పడం గుర్తుంది కాబట్టి ఇవి కుదరదు కాబట్టి ఇట్లా మనకు పాప బబ్బాలు ఏమంటారంటే ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి దంత్యాలు ఓష్టాలు తాలవ్యాలు తాళవ్యాలు అంటే ఏంటి మనకు తాళవ్యాలు అంటే ధవడలు తాలు ధవడలు అంటారు ఓష్టాలు అంటే పెదవులు అంటారు దంత్యాలు అంటే సో ఇక్కడ మనకు మరి ఓష్టాలు అంటే ఆన్సర్ సరైన ఆన్సర్ ఏంటంటే ఓష్టములు ఇరవై నాలుగు మనకు ఆన్సర్ ఓష్టములు ఆప్షన్ బి సరైన ఆన్సర్ ఓష్టము పప్ప బాబ్బా అంటే పెదాల ద్వారా కర స్థానకరణాలు మనకి ఇక్కడ పెదాలు ఉంటాయి కాబట్టి అది మనకు సరైన ఆన్సర్ ఓష్టములు పప్ప బాబ్బా అమ్మ ఇట్లాంటివన్నీ కూడా మనకు ఓష్టాలు నెక్స్ట్ మరి దంత్యములు అంటే ఏంటి ఇక్కడ చెప్తాను మరి దంత్యములు అంటే ఇక్కడ మనకి ఏంటంటే తత్త దద్ద తత్త దద్ద ఇంకా న చ జ ర ల స దాన్ని కూడా మనకు అంటే స్పార్శ పార్శ్వాలు అట్లన్నీ ఉంటాయి మనకు దంత్యాలు ఇంకా తాలువులు తాలవ్యములు ఉంటాయి తాలవ్యములు అంటే మనకు ఈ ఇ అలాగే చ చ ఝ ష కొన్ని అంతస్థాలు ఉంటాయి అంటే రెండు రెండు కూడా ఉంటాయి కొన్ని అంతస్థాలు అంటే మనం యాని ఇట్లా ఉంటాయి మనకు నెక్స్ట్ వర్గ ద్వితీయ చతుర్దాక్షరాలను ఏమంటారు అన్నారు ఇక్కడ వర్గ ద్వితీయ మరియు చతుర్థాక్షరాలను ఏమంటారు అన్నది మిత్రారా సి మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి వర్గయుక్కులు ఏంటి వర్గ యుక్కులు అంటే వర్గయుక్కులు అంటే ఏంటంటే మరి మనకు వర్గయుక్కులు అంటే అచ్చులు అనగా సరే నేను చెప్తే వర్గ యుక్కులు అంటే ఏంటి మనకు జత అని అర్థం అనగా యుక్కు అంటే ఏంటంటే జత ఏంటి జత అంటే మనకు ఈ ఇరవై నా మొత్తం ఏంటంటే జత వర్గాల్లో ఉన్నటువంటి సరి సంఖ్యలో రెండు నాలుగు సంఖ్యలో ఉండే అక్షరాలు వర్గ యుక్కులని మనకు మొత్తం అవి ఏంటంటే మొత్తం పది మనకు క ఘ ఘ చ చ ఝ ఠ ఢ థ అలాగే ధ ఇంకేంటిది ఫ ఇంకా భ ఇవి మనకు వీటిని వర్గయుక్కులు అంటారు ఆన్సర్ ఏంటి మరి మన ఇక్కడ వర్గయుక్కులు అంటారు వర్గ ద్వితీయ చతుర్దాక్షరాలను ఏమంటారు అంటే ఇక్కడ మనకు వర్గయుక్కులు ఇక్కడ మనకు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మిత్రాన్ని మనకి వర్గ పంచమాక్షరాలను ఏమంటారు ఏంటి వర్గ పంచమాక్షరాలను ఏమంటారు ఇక్కడ ఇక్కడ అర్థమైంది కదా వర్గయుక్లు అంటే అవి మనకు నెక్స్ట్ వర్గ పంచమాక్షరాలను ఏమంటారు అంటే ఇక్కడ ఆన్సర్ మనకు పరుషాలు స్థిరాలు నాదాలు అనునాశికాలు అంటారు ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి అనునాసికాలు అదే మనకు ఒకసారి వర్ణమాల చూసుకుంటే మనకు కవర్గం చవర్గం టవర్గం తవర్గం పవర్గం అంటుంది మొదటి అంటే వర్గ ప్రథమాక్షరాలు ఇక్కడ మనం చూసుకుందాం వర్గ ప్రథమాక్షరాలు అంటే ఏంటంటే క చ ట త ప వర్గ అక్షరాలు అంటే ఛ ఠ థ నెక్స్ట్ వర్గ తృప్యాక్షరాలు అంటే జ ఢ ద బ ఇక్కడ మనకు అలాగే అంటే ఈ మనం ఇంతసేపు చెప్పుకున్నాం సరి సంఖ్యలు అట్లా ఉంటాయి మనకి వర్గ అంటే మనకి చివరికి మనకు వర్గ పంచమాక్షరాలు ఏంటంటే ఇన్యా ఇక్కడ చూసుకుందాం వీటిని అనునాశకాలు అంటారండి మరి ఇన్య ఇని అన అలాగే నా మరియు మా ఇది మనకు అనునాశకాలు అంటారు వీటిని వర్గా పంచమాక్షరాలను కూడా అంటారు నెక్స్ట్ పరుష సరళేతర హల్లులను ఏమంటారు పరుష సరళేతర హల్లులను ఏమంటారు ఇక్కడ మనకు నెక్స్ట్ పరుష సరళేతర ఇది అర్థం అనుకుంటాను నెక్స్ట్ పరి ఇరవై ఏడు పరుష సరళేతర హల్లులను ఏమంటారు పరుష సరళేతర హల్లులను ఏమంటారు ఇక్కడ మనకు ఆప్షన్ ఇక్కడ చూసుకుంటే మరి శ్వాసాలు నాదాలు స్థిరాలు వంతస్థాలు అన్నాడు మిత్రారా ఇక్కడ మనకు పరుష సరళేతర పరుష సరళేతర హల్లులు అంటే ఇక్కడ మనకు ఆప్షన్ సి వచ్చేసి మనకు ఆన్సర్ సి స్థిరాలు అంటారు మిత్రి స్థిరాలు స్థిరాలు అంటే ఏంటి మరి అంటే మనకు పరుష సరళములు కాక స్థిరాలు అంటే పరుష సరళములు కాక ఈ పరుష పరుషాలు సరళాలు అంటే తెలిసేటర మనకు పరుష సరళములు కాక మిగిలినవి స్థిరములు మిగిలినవి స్థిరములు అంటారు మిగిలినవి స్థిరములు మరి వీటి మరి అంటే ఇంకొక నిర్వచనం ఏంటంటే మనకు వ్యాకరణ కార్యములు జరిగినప్పుడు మార్పు చెందకుండా స్థిరముగా ఉండునవి అంటే వ్యాకరణ కార్యములు జరిగినప్పుడు క్లాస్ తెలుసుకొని వ్యాకరణ కారణములు వ్యాకరణ కార్యములు వ్యాకరణ కార్యములు జరుగునప్పుడు జరుగునప్పుడు మార్పు చెందక స్థిరముగా ఉండునవి మార్పు చెందకుండా స్థిరముగా ఉండునవి స్థిరములు స్థిరముగా ఉండునవి స్థిరములు మరి అవి ఏంటి అంటే మనకు మొత్తం ఇరవై ఐదు ఉంటాయి అంటే అవి అంటే వర్గ ఇంతసేపు మనం ఏం చెప్పుకున్నాం వర్గ ద్వితీయ అక్షరాలు మరియు వర్గ అక్షరాలు అవి ఏంటండి మరి ఘ ఝ ఝ ఇన్య అలాగే ఇన్య ఠ ఢ ధ న భ మ య ర నీరా ల వ స హ ఇట్లాంటివన్నీ కూడా మనకు స్థిరములు అంటారు ఇక్కడ రాస్తా చూసుకొని కొంచెం టైం పడుతుంది అనుకుంటా లేదంటే ఒక వీడియో చేస్తాను తప్పకుండా చూడడానికి మిత్రారు మనకు ఇవి మనకు స్థిరాలు అంటారు వీటిని మరి ఇక్కడ మనకు వీటిని పరుష సరళేతర హల్లులను ఏమంటారు అన్నారు పరుష సరలేతర హల్లులు ఇవన్నీ కూడా కాబట్టి ఇక్కడ ఆన్సర్ మనకు స్థిరాలు మిత్రారా మరి ఇంకొక మరి ఒక ట్వంటీ ఫైవ్ చిల్లర మనకు క్వశ్చన్లు ఉన్నాయి మిత్ర ఆ క్వశ్చన్లన్నీ మరొక వీడియోలో తప్పకుండా చేస్తాను వీడియో నచ్చితే కనుక తప్పకుండా వీడియోని లైక్ చేయండి అంటే మనకి ఇప్పటికే ఇరవై ఐదు నిమిషాల దాకా అయింది టైము కాబట్టి మిథులారా వీడియోని పూర్తిగా చాలా చాలామంది తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మీకు ఎలాంటి నష్టం జరగదు కావాలంటే కొద్దిగా నాకు ఎంకరేజ్మెంట్ ఉంటుంది కాబట్టి మీ ద్వారా వీడియో చూస్తున్నారనే సంతోషం ఉంటుంది కాబట్టి వీడియోని తప్పకుండా లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఒకసారి ఐకన్ నొక్కెళ్ళా లేదా అనేది చెక్ చేసుకోండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మనకు వాట్సాప్ గ్రూప్ ఉంది అందులో జాయిన్ అవ్వండి నేను ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా త్వరగా వస్తుంది మరొక వీడియోలో మళ్ళీ కస్తున్నంత వరకు వీడియోని చూస్తూ ఉండండి